నార్మల్ గా నేను చూసిన అగోరీలు వేరు, మీరు వేరు. ఎందుకంటే ఒక లేడీ అగోరీ అయి ఉండి మీరు నెత్తిన మల్లెపూలు పెట్టుకోవడం, అదే విధంగా పెదవులకు లిఫ్ట్ కి పెట్టుకుంటున్నారు, ఇది అగోరీకి విరుద్ధం కాదా? మెట్టలు కూడా ఉంటాయి. ఓకే, మెట్టలు కూడా కనిపిస్తున్నాయి. మెట్టలు కూడా త్వరలో మంగళసూత్రం కూడా పెట్టుకుంటాం. ఓకే, అంటే ఇది అగోరీకి విరుద్ధం కాదా? కాదు, దీనికి నేను అలంకరణ పెట్టుకుంటున్నాను. ఓకే, అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత నేను అలంకరణ చేసుకుంటున్నాను, ఇది అలంకరణలో భాగం అంతే. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ అగోరీగా ఉన్నారు? 14 ఇయర్స్ తపస్సు అయింది. ఓకే, 14 ఇయర్స్. 14 సంవత్సరాల నుంచి ఎక్కడ తపస్సు చేశారు అసలు? కేదార్నాథ్. కేదార్నాథ్. సో మీరు ఈ అగోరీగా మారాలని మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేశారా, లేకపోతే మీరే అగోరీగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మారిపోయారా? నేనే ఇంట్లోకి వెళ్ళి నాకు ఏం అనిపించక నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయా. ఒకటికి రెండు సార్లు అలా అయిపోయిన తర్వాత మా గురుగారు కలిశారు, ఆయన ఇది కాదు బేటి ఇది అని చెప్తే నేను దానికి నేను కనెక్ట్ అయిపోయి నేను వాళ్ళతో ఉన్నాను. గురుసేవ 3 సంవత్సరాలు చేసుకున్నాను. ఓకే, గురుసేవ అంటే దాంట్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి, దానికి కొంచెం చెప్పలేరా? చెప్పలేదు. గురు సేవ, సేవ అనేది ఎందుకు చెప్తాం? గురువుకు సేవ చేసింది ఎవరని చెప్పుకోగలుగుతాం? ఎస్, అదే ఒక మేల్ అయితేనేమో మొత్తం కింద గోషి అయితే కట్టుకుంటారు. సో మీరు అలాంటిది ఏం లేకుండా మొత్తం న్యూడిగా. నాగసాధు తెలుసా సామి? నాగసాధు, నాగసాధు తెలుసా? అగోర కాకుండా నాగసాధు అని ఒకరు ఉంటారు. ఓకే, కుంభమేళ పేరు విన్నారా? విన్నాను. అక్కడ నాగసాధులు తెలుసా? తెలుసు. వాళ్ళకి ఏమన్నా ఒంటి మీద ఏమైనా ఉంటుందా? ఏముండవు. నూలు పోగానే ఉంటుందా? ఉండదు. మరి అది దాంట్లో కొన్ని ప్రక్రియలు, కొన్ని విధానాలు, కొన్ని ఉంటాయి. ఓకే, ఓకేనా? ఫస్ట్ యోగి, అగోరి, నాగసాధు అని 3 లెవెల్ ఉంటాయి. ఓకే, దేనికి వాళ్ళే ఏ విద్య వాళ్ళు ఆ విద్యలనే ఉంటారు. కొందరు కట్టుబట్టలు కట్టుకుంటారు, కొందరు కట్టుబట్టలు కట్టుకోరు. ఇది సౌత్ లో ఎవరు లేరు. ఓకే, సౌత్ లో ఎవరు లేరు కాబట్టి వీళ్ళకి తెలియదు. అదే నువ్వు నార్త్ కాశీయో, ఉజ్జయినో, హరిద్వారో ఇటు వెళ్తే అందరికి తెలుసు కదా వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే తిరుగుతారని. అంటే మీరు సాధువులలో అంటే లేడీ అగోరులలో 21 ప్లేస్ లో ఉన్నారని చెప్తున్నారు, మిగతా 19 ప్లేస్ లకు ఉన్న డిఫరెంట్, 21 ప్లేస్ ఉన్న డిఫరెంట్ ఏంటి అసలు? అంటే ఇందులో 19కున్న ప్లేస్ లకు డిఫరెంట్, 21 ప్లేస్ కున్న డిఫరెంట్ అని కాదు. అందులో ఎవరు మెరుగుపరచుకుంటే, గురువు ఎవరు నేర్చుకుంటే ఆ స్థానంలో కూర్చోబెడతారు. అంటే గురువు నేర్చుకునే దాన్ని బట్టి అది ఉంటుందా? అంతే. అదే విధంగా మీరు మాంసం తింటారు, మనిషి మాంసం మాత్రమే తింటారు, వేరే ఆహారం తినరని తెలిసింది. మీరు మనిషి ఆహారమే తింటారా? అవును, మనిషి ఆహారం తింటాను. ఇప్పుడు నువ్వు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చాము కదా, వాళ్ళు డైరెక్ట్ విజువల్ వేసుకుంటున్నారు, చూసారా? చూసాను. అది అంటే ఇప్పుడు ఆ మాంసం మీకు ఎలా దొరుకుద్ది? మరి శివం కాల్తున్న శివంలో, కాల్తున్న శివంలో అక్కడ చుట్టుపక్కల జనాలు ఉండి ఉంటారు ఆల్రెడీ, అలా ఎలా తిననిస్తారు మిమ్మల్ని? మా ప్రక్రియలో మేము చదువుకొని తింటాం, మేము మంత్రశుద్ధి చేసుకుంటాం. అంటే మంత్రశుద్ధి వాళ్ళు ఏమన్నారు, వా కుటుంబ సభ్యులు ఇంకా ఆనందపడతారు, అరే అగోరి అమ్మవారు వచ్చింది, పూజ చేస్తుంది, ఆత్మశాంతి చేస్తుంది, ఏది చేస్తుందో అనుకుంటారు. అని మాది మేము చేసుకొని వెళ్తాం. ప్రతి టెంపుల్కి వెళ్తున్నారు మీరు? కొమరవెల్లి మల్లన్న గానీ, కొండగట్టు కానివ్వండి, ఇటీవలి కాలంలో ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ అసలు మీరు చేసే పూజలు ఏముంటాయి అసలు? ఆ పూజలని చెప్పలేను నేను. నేను మహాప్రలయం రాబోతుంది, దాన్ని ఆపడానికి వచ్చాను, ఆపుతాను, వెళ్తాను. ఏం మహాప్రలయం రాబోతుంది అసలు? ధ్వంసం జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? తెలంగాణ మొత్తంలో. తెలంగాణ మొత్తంలో? అవును. అంటే ఎలా జరగబోతుంది? ఎలా జరుగుతుంది అంటే మీరు చూడండి. అంటే మీరు అంటే అది కులాల చిచ్చా, మతాల చిచ్చా, మతాలతోనే జరగబోతుంది? ప్రకృతి వైపరీత్యంగా ఏమన్నా మునిగిపోతుందా ఎలా అసలు? ఫస్ట్ మతాలతోనే జరుగుతుంది, తర్వాత ప్రకృతి కూడా చూపిస్తుంది. సో మీరు దాన్ని ఆపడానికి వచ్చారు, మీ వల్ల జరుగుతుంది ఆపేది? నా వల్ల ఎంత అవుతుందో అంత ఆపుతాను, మొత్తం ఆపుతానని. అంటే ఆపడం అంటే మీరు ఏం చేస్తారు? ఎంత కట్టడి చేయాలో, ఎంత మెరుగుపరచాలో అంత మెరుగుపరచాలి. అంటే కట్టడి అంటే తాంత్రిక శాస్త్రం ప్రకారం ఊరు కడతామని అంటారు, మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నానో లేదో మీకు తెలియాలి. మరి అంత సంసారిస్తున్నప్పుడు, అన్ని పుణ్యక్షేత్రాలు జరుగుతున్నప్పుడు అమ్మవారు మరి ఏం చేస్తుంది? అది కూడా గ్రహించాలి కదా. ఈ మూలకు పుణ్యక్షేత్రం ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది, ఇది ఒకటి, ఎందుకు పోయి హోమాలు చేస్తుంది? మీ యొక్క కట్టడి వల్ల ఆగుద్దా? ఎంతో కొంత ఆగుతుంది కదా, మొత్తం ఆపాల్సిన శక్తి నాకే కాదు ఎవరికి ఏ అగోరకుండా ఎంతో కొంత ఆపుకునే అంత ఉంటది. మిగతా అగోరిని కూడా తీసుకొచ్చి మరి అదేదో పెద్దగా చేయొచ్చు కదా? పెద్దగానే చేస్తున్నాను. దానికి టైం వచ్చినప్పుడు పెద్ద ఎత్తునే వస్తారు, రప్పిస్తాను కూడా పెద్ద ఎత్తునే. సరే, ప్రళయం రాబోతుంది అంటున్నారు తెలంగాణలో, ఎన్ని నెలలు రాబోతుంది? ఎన్ని నెలలు కాదు, కొన్ని ఇయర్స్ లో రాబోతుంది కంపల్సరీ. అది కూడా మీ దివ్య దృష్టితో చెప్పండి. మరి ఎన్ని? 5 ఇయర్స్ లోపు వచ్చేస్తుంది. 5 ఇయర్స్ లోపు. దేనికోసం అలా రాబోతుంది అంటే, ఎందువల్ల ప్రళయం రాబోతుంది? ప్రకృతికి విపత్తు కలిగించే పనులు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే చాలా అంత భగవంతునికి, భగవంతుని గాని లేకుంటే మనిషి జీవించే విధానం గాని, ప్రకృతిని కూడా కాపాడుకోకపోవడం కానీ, పాపం ఎక్కువ చేయడం వల్ల గాని
ఇలా వస్తూనే ఉంటాయి. ఇంకోటి అది సెకండరీ, అది వచ్చేది ఫస్ట్ వచ్చే ప్రళయం పెద్దది ఇంకా. ఎలాంటిది? రక్తమే, మొత్తం రక్తపాతమే. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగించు, అలాంటిది ఇక్కడ జరుగుతుంది. నమ్ముతారా? నమ్మను. నేను నువ్వు నమ్మావు కదా, జరిగిన తర్వాత నువ్వే అంటావు. ఓకేనా? అదే విధంగా చేతబడులు అమ్మవారు మీదికి రావడం ఇలాంటివి మీరు ఏమైనా కట్టడి చేస్తారా? అమ్మవారు మీదికి వస్తుందంటే అమ్మవారు ఎవరి మీదికి రాదు. అంటే ఇప్పుడు పూలకాలు జరుగుతూ ఉంటాయి కదా, అది అది వాళ్ళ ఊహగానం. అమ్మవారు ఎవరి మీద, అది లేదంటారా, ట్రాష్ అంటారా? అది అది నీ విజన్ లో, వాళ్ళ విజన్ లో వాళ్ళు వాళ్ళు ఒక భక్తిలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి. కంపల్సరీ వైబ్రేషన్ అందరికి వస్తుంది. మంచి భక్తిలో లీలమై ఉన్నప్పుడు వైబ్రేషన్స్ వస్తే వాళ్ళు ఊహాగానాలు చేస్తారు. కానీ అమ్మవారు ఒకరి ఒంటి మీదకి అనేది ఎప్పుడూ రాదు. అమ్మవారి దగ్గర నుండి మనము అమ్మవారికి వశమైపోవచ్చు, తప్ప అమ్మవారిని మనం వశం పరచుకోలేము ఎవరు కూడా. ఓకే, చేతబడులు ఇవన్నీ నిజమేనా? 100% నిజం. అవునా? 100% నిజం. మీరు ఏమైనా చేస్తారా? నేను నేనంటే నా దగ్గరికి కొంతమంది వస్తుంటారు. ఓకే, చెడుకు మాత్రం నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పటివరకు నేను చేయను కూడా. సరే, మీరు ఇప్పుడు ఊరూరా కారులో తిరుగుతున్నారు, మీ పర్సనల్ విషయానికి వస్తే ఈ కారులో పెట్రోల్ కానివ్వండి, లేకపోతే తిరగడానికి ఇదంతా మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నేను డబ్బుని నేను పట్టించుకొని నేను డబ్బును ముడతలేను కూడా. మరి అది ఎట్లా వస్తుంది? ఇవ్వ ఇలాంటి భక్తులు ఎవరో ఒకరు నాకు పోషిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఇవ్వడం ద్వారా మీరు అది పోసుకుంటున్నారు, అంతేగాని మీకు వ్యక్తిగతంగా ఎవరు ఇవ్వట్లేదు? వ్యక్తిగతంగా నేను అడగను కూడా. అడగను కూడా. అదే నాకంటూ కొందరు సేవ చేయాలి, అమ్మవారు వెళ్తుంది, అమ్మవారికి ఏదో ఒక సేవ చేసుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో ఎవరో ఒకరు పోస్తూనే ఉంటారు అంతే. ఆహారం అయితే శవాన్ని తింటా అంటున్నారు, మరి మధ్య మాంసాలు ఏమైనా తీసుకుంటారా? నేనైతే తీసుకోను. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ లో కంపల్సరీ గాంజా అనేది ఒకటి ఉండే, ఆ గాంజా అనేది కొద్దిగా తీసుకున్నాం, ఒక 2-3 ఇయర్స్ ఆ తర్వాత ఆపేసుకున్నాం. ఎప్పుడైతే గురువు చెప్తారో అప్పుడు ఆపేయాల్సిందే, ఎందుకంటే శిశరికం స్టార్టింగ్ స్టేజ్ లో కంపల్సరీ భుజిస్తారు. ఎందుకంటే పరమేశ్వరునితో కనెక్ట్ అవ్వడానికి, నువ్వు ధ్యానంలో కూర్చొని ఉండడానికి కంపల్సరీ తీసుకుంటారు. అఘోరాలు చచ్చిపోయిన శవాలతో శృంగారం చేస్తారు అని అంటారు, మరి మీరు అట్లా ఏమైనా చేస్తారా? ఎవరు చేయరు అట్లా. మరి మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరు చేయరు. ఓకే, మరి మీకు అలాంటి కామ కోరికలు ఉంటే ఎలా తీర్చుకుంటారు? మరి మాకు కామ కోరికలే ఉండే, అది కట్టడి చేసినప్పుడే బయటకు వచ్చి ఇలాంటి బయటకు వచ్చి సంచారంలో తిరుగుతున్నాం. అంటే అలాంటి కామ కోరికలు ఉంటే నేనెందుకు ఇక్కడ ఇట్లా తిరుగుతా? అంటే మీ సాంప్రదాయం ప్రకారం ఆ కోరికలని ఎలా కట్టడి చేస్తారు? ఎలా చేస్తారు? ఒక పురుషునికి అయితే అంగాన్ని ఒక ఈ బోన్ తోని కొట్టి మరి అది కామం క్రోధం ఆగే అంత వరకు శిక్షలో పెడతారు, నరకయాత్రలా ఉంటది. అదంతా అయిన తర్వాత నువ్వు శిక్ష ఈ అఘోరికి అర్హుడివి అన్నప్పుడు నీకు విద్యనిచ్చుడు స్టార్ట్ అవుతారు. అదే స్త్రీకైతే ఈ బోన్ నే పైన పెట్టి నీ బాడీని మొత్తం ఆవాహం చేస్తారు. చేసిన తర్వాత ఒక 3-4 గంటలు ఆ పెయిన్ అంటేది భరించి ఆ నొప్పులు అనేటి ఏదైతే నీకు ఆగిపోద్దో అదంతా ఆపిన తర్వాత నీకు శిక్షనిచ్చుడు స్టార్ట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు జరుగుద్ది? సుమారుగా 1 ఇయర్ జరగచ్చు. వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, శిక్షణ నేర్చుకునే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీ తదుపరి కార్యాచరణ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు గ్రామాల్లో కొన్ని టెంపుల్స్ అయితే తిరుగుతున్నారు, సో ఏదో ప్రళయం వస్తుంది దాన్ని ఆపపోవడానికి చాలా ట్రై చేస్తున్నా అంటున్నారు, సో ఇంకా తదుపరి కార్యాచరణ మీరు ఏం చేయబోతున్నారు? తదుపరి నేను గుజరాత్ వెళ్తున్నాను, తర్వాత బద్రీనాథ్ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మీకు చెప్తాను నేను. ఓకే, మళ్ళీ అప్పుడు అందరికి ఇంటర్వ్యూలు ఇస్తారా? ఎవరికి ఇయ్యను, జస్ట్ విజువల్ గా చూసుకోండి. నేను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నాకేమో అది కాదు, మరి జస్ట్ మెసేజ్ పాస్. అంటే మెసేజ్ నేను ఎందుకు మెసేజ్ పాస్ చేస్తున్నాను అంటే నాకేదైతే తెలుస్తుందో దాన్ని ఎంతో కొంత ప్రజలకు చెప్పాలి అని చెప్తున్నాను. నేను చెప్పినా చెప్పకపోయినా నేను చేసేది చేస్తుంటాను. మీచి మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నారు చెప్పమ్మా అంటే గానీ నేను చెప్తాను. అదేదో నేను ముత్యాలమ్మకు అడిగి పోయినప్పుడు నా ఇచ్చి నేను పూజ చేసి నేను బయటకు వచ్చాను, మీ మీడియా వాళ్ళు అడిగినా నేను ఏదో ఒక మాట మాట్లాడలే, కొండగట్టు కుమ్రవెలి పోయినా మాట్లాడలే. ఇంత ఇండియా లెవెల్లో నా వెనకాల మీడియా వాళ్ళు తిరిగినా సరే తెలంగాణ అంటే ఒక 2 నెలలు అవుతుంది అంతే. ఓకే, నేను కేదార్నాథ్ నుండి కిందికి దిగింది 5 సంవత్సరాలు, అప్పటి నుండే నా విజువల్స్ అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? మీరు సెర్చ్ చేస్తే ఎక్కడెక్కడ వెళ్ళాను, ఎక్కడెక్కడ సందర్శించాను, ఏ గుడికి వెళ్ళాను, ఎక్కడ యజ్ఞం చేశాను, ఎక్కడ హోమం చేశాను, 5 సంవత్సరాల నుండే ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడే కాదు, కొత్తగా తెలంగాణ, నేను పుట్టిన తెలంగాణకు లాస్ట్ వచ్చాను.